తెలుగుదేశం అధ్యక్షురాలు పురంద్రేశ్వరి గారు మాత్రం మాట్లాడారు. ఏమని మాట్లాడారని నాగార్జున సాగర్ వివాదం అనవసరమైన వివాదం అంట. 400 మంది పోలీసులను పంపించడం దారుణం అంట. ఈ మాట్లాడుతున్నామా నాకు అర్థం కాలేదు. నువ్వు భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలివా లేక తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలివా అని అడుగుతా ఉన్నా. మా హక్కుల్ని మన హక్కుల్ని కాపాడడానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రయత్నం చేస్తే దాన్ని నువ్వు విమర్శించే స్థాయికి ఎందుకు దిగజారిపోయావని నేను అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలా, తెలుగుదేశం ఎవరు మాట్లాడలా, ఆయన మాట్లాడిందని సరిపెట్టుకున్నట్టున్నారు. మా అధ్యక్షురాలు మాట్లాడిందే దగ్గుపాటి పురంద్రేశ్వర గారికి మనం మాట్లాడకపోయినా పర్వాలేదనే పద్ధతుల్లో వారు ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ప్రజలు ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం ఇలాంటి పిచ్చిదాతలు రాస్తున్నటువంటి ఏదో దండయాత్రని ఘర్షణని ఏదో అన్యాయంగా మనం వెళ్ళామని రాసేటటువంటి మాటలు నమ్మవద్దని, తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మన హక్కుల్ని తెలంగాణకి దారపోశారు, ఆ దారపోసిన హక్కుల్ని జెన్యున్గా మనం తీసుకునేటటువంటి కార్యక్రమం చేశాం. ఆ కార్యక్రమం చేయటంలో ఈ పోలీస్ ఫోర్స్ను ఉపయోగించవలసి వచ్చింది. మన ప్రాంతాన్ని మనం స్వాధీనం చేసుకున్న 13వ గేటు వరకు కూడా రాష్ట్ర ప్రజల హక్కు అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. దానిలో ఉన్నటువంటి 66% నీరు రాష్ట్ర ప్రజల హక్కు అని మనవి చేస్తున్నాను. వాటిని ఉపయోగించేటటువంటి ప్రయత్నమే మేము చేస్తాము తప్ప మరొకటి కాదని ఈ సందర్భంగా తెలంగాణ ప్రాంత ప్రజానీకానికి కూడా, తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి మేధావులకు కూడా నేను సవినయంగా మనవి చేస్తున్నాను. ఇది చాలా సున్నితమైన అంశం. తగాదాలు మాకు అవసరం లేదు, గొడవలు మాకు అవసరం లేదు. మా హక్కుల్ని మేము కాపాడుకునే క్రమంలో మేము ఒక అడుగు ముందుకు వేశాము తప్ప మరొకటి కాదు అని దయచేసి అర్థం చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అంతకుముందు కూడా చాలామంది తెలుగుదేశం పార్టీకి చెందిన వారు కూడా చాలామంది లాస్ట్ ఇయర్ 2015లో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఇది అన్యాయమని వారే మాట్లాడారు. తెలంగాణ చేతిలో ఉండటం ఏంటి మంతాలని వారే మాట్లాడారు. ఇవాళ నేను మనవి చేస్తున్నా, ఇవాళ మనకి ఎన్ని టీఎంసీలు అయితే కేటాయించబడ్డాయో ఆ టీఎంసీలను రైతులకు ఇవ్వడానికి ఎవరి దయాదాక్షిణ్యం మీద ఆధారపడుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది ఎన్ని క్యూసిక్లు విడుదల చేయాలి అనేది, ఆ ఇసులుబాటును మనం తీసుకున్నామని ఈ సందర్భంగా మనవి చేస్తూ దీన్ని విఘ్నులైనటువంటి ప్రజలు అర్థం చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఒక నిమిషం ఏమన్నారు? సో ఒకటి ఏం జరుగుద్దంటే, సరైన సమయంలో నిర్ణయం తీసుకోలేనప్పుడు మళ్ళా సరైన సమయం కోసం ఎదురు చూడవలసిన పరిస్థితి లేదు. రాష్ట్ర ప్రభుత్వం అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం విభజన చట్టం అమలైన తర్వాత ఇమీడియట్గా ఇవన్నీ తీసుకోవాలా? వాటి రెసిస్టెన్స్ పెరిగింది. చంద్రబాబు నాయుడు గారి టైంలో పోలీసులు వెళ్ళారు మన గేట్లు తీయడానికి, మన పోలీసులను పంపించారు. పంపించారా లేదా? అది దండయాత్ర కాదంట. వాళ్ళ పోలీసులు వచ్చారు, ఘర్షణ అయింది, గవర్నర్ దగ్గర కూర్చున్నారు, కాంప్రమైజ్ చేసుకుని తాళాలు మీరే తీసుకోండి అయ్యా, మీ దయాదక్షిణ మీద మేము వదులుకుంటామని చెప్పి చంద్రబాబు కాంప్రమైజ్ అయ్యాడు. ఆ కాంప్రమైజ్ అయ్యి రెసిస్ట్ అయినటువంటి ప్రాబ్లమ్ని ఇవాళ 4 సంవత్సరాలు చేయకపోతే చేయకుండా ఉండాలా? మన హక్కుల్ని మనం కాపాడుకోకూడదా? ఆలస్యంగానో ముందుగానో మన హక్కుల్ని మనం నిలబెట్టుకునేటటువంటి ప్రయత్నం చేసినందుకు అప్రిషియేట్ చేయాలి కదా. కనీసం న్యాయంగా ఉన్నవాళ్ళు, అధర్మంగా ఉన్నటువంటి రాధాకృష్ణ, అధర్మంగా ఉన్నటువంటి రామోజీరావు హర్షించకపోయినా పర్వాలేదు. అంటే ఇన్ని సంవత్సరాలు కాముగా ఉండి ఇప్పుడే ఎందుకు మీరు ఇది చేశారంటే ఎప్పుడు చేయకూడదా? వాట్ ఇస్ దిస్ లాజిక్? నాకు అర్థం కాలేదు. రెసిస్ట్ అయింది ప్రాబ్లం. చంద్రబాబు తన హక్కుల్ని వదులుకున్నాడు, చంద్రబాబు ఆంధ్ర రాష్ట్రాన్ని తాకట్టు పెట్టాడు, కేసులకు భయపడి దాన్ని వాళ్ళ ఛేదించాం, సామరస్యంగా ఛేదించే ప్రయత్నం చేశాం, పీస్ఫుల్గా ఛేదించే ప్రయత్నం చేశాం. మన హక్కుని కాపాడుకోవడం కోసం ఎంత దూరమైనా వెళ్ళడం ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ధ్యేయం అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఏ రాంగాన్ని ఎందుకు చేయలేదు? ఏ ఇప్పుడు ఎందుకు చేశారు? ఈ ఎన్నికల సమయంలోనే ఎందుకు నిర్ణయించుకున్నారు? ఒక నిమిషం, ఈ ఎన్నికల సమయంలో ఎందుకు నిర్ణయించుకున్నారు? దట్ ఇస్ అ డిఫరెంట్ మ్యాటర్. జరిగింది న్యాయమా? ఒక నిమిషం అడుగుతా చెప్తా. ఇప్పుడు ఎందుకు నిర్ణయించుకున్నారు? వీ హావ్ సో మెనీ స్ట్రాటజీస్, రకరకాలుగా రాస్తున్నారు. ఏమన్నారు? వాళ్ళకు మేలు చేయడం కోసం చేశామని ఒక ఆయన,
లేదు ఈ సమయంలో అయితే పోలీస్ వారందరూ అక్కడ ఉంటారు కాబట్టి ఈ పోలీస్ గీ చెబుతున్నాను అన్నారు నమ్మండి ఏదో దీనిలో దానిలో వాళ్ళు వచ్చారు కదా దట్ ఇస్ లెఫ్ట్ యువర్ డిస్కషన్ చెప్పండి దట్ ఇస్ పోలింగ్ రోజు చేశారా పోలింగ్ ముందు రోజు చేశారా ఎలక్షన్ లో చేశారా ఎప్పుడు చేశారు అనేది అప్రస్తుతం హక్కు ఉందా లేదా అనేది ప్రస్తుతం దిస్ ఇస్ ద లాజిక్ దట్స్ ఆల్ ఇప్పుడు ఏంటి సాగర్ ఎవరు వివాదం ఎప్పటి నుంచి ఉంది కదా ఇవాళ జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సృష్టించినటువంటి వివాదమా రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు వివాదం ఎందుకు సృష్టించలేదు అని ఆయన సృష్టించాడుగా చూడండి ఇదిగో సా గరం గరం ఈ ఫోటో చూడండి ఒకసారి అటు పోలీసులు ఇటు పోలీసులు మధ్యలో ఆపుతున్నారు ఇది పన్నెండు రెండు రెండు వేల పదిహేను నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏడు వేల క్యూసిక్ల నీరు విడుదల చేయడానికి మన అధికారులు పోలీసులతో పాటు వెళ్ళినప్పుడు తెలంగాణ పోలీసులు వచ్చి ఘర్షణకు దిగినప్పుడు చిత్రం ఇది ఏ పేపర్లో బహుశా ఆంధ్రజ్యోతితో ఈనాడు అయి ఉంటుంది వివాదం ఆ రోజు ఉంది మేము సృష్టించలేదే చంద్రబాబు టైంలో ఉంది రేవంత్ రెడ్డి గారిని ఆలోచించమని మనం చేస్తున్నా ఆ వివాదాన్ని ఇవాళ పరిష్కరించాం పరిష్కారం వైపు వెళ్ళాం మన భూభాగాన్ని మనం ఆక్రమించుకున్నాం ఎవరి భూభాగాన్ని సెంటు కూడా ఆక్రమించుకోలేదు ఎవరి హక్కుల్ని హరించలేదు వారి నీటి బొట్టు కోసం తాపత్రయపడలేదు మన నీటిని మనం స్వచ్ఛంగా ఇష్టం వచ్చినట్టుగా వాడుకోవడానికి మన వాటా నీటిని వాడుకోవడానికి స్వేచ్ఛ సాధించాం దిస్ మస్ట్ బి అప్రిషియేటెడ్ ఫర్ ఆల్ పీపుల్ ఈవెన్ తెలంగాణ పీపుల్ కూడా దీన్ని అప్రిషియేట్ చేయవలసినటువంటి అవసరం ఉందని నేను భావిస్తున్నాను ఆగండి ఒక నిమిషం ఆగు ఆ కేసు చేయలేదు మనం ఏ ఎవరి భూభాగంలో ఉన్నాం మన పోలీసులు ఎవరి భూభాగంలో ఉన్నారు అంటే వారి ఉద్దేశంలో ఏపీ పోలీసుల మీద కేసు రిజిస్టర్ చేశారు నేను కూడా విన్నాను అంటే ఏపీ పోలీసులు ముద్దాయిలు అనుకో నేరం చేశారు అనుకో ఎక్కడ చేశారు తెలంగాణలో చేశారా ఆంధ్రప్రదేశ్లో చేశారు కదా ఆంధ్రప్రదేశ్లో నేరం చేస్తే ఎవరు రిజిస్టర్ చేయాలి తెలంగాణ పోలీసులు రిజిస్టర్ చేస్తారా ఏమండి మొన్న నేను ఖమ్మం వెళ్ళా ఖమ్మంలో నా మీదకి వచ్చారు కంప్లైంట్ వచ్చి ఆంధ్రాలో ఇచ్చానా తెలంగాణ ఇచ్చాగా అక్కడే కంప్లైంట్ రిజిస్టర్ చేశారుగా సో ఏదో ఒక పొలిటికల్గా ఏదో చేయాలని చేస్తున్నారు దయచేసి ఆలోచించమని మనం చేస్తున్నాను తెలంగాణ ప్రజానీకాన్ని తెలంగాణ ప్రభుత్వాన్ని ఇది ధర్మం కాదు మా హక్కుని మేము నిలబెట్టుకునే ప్రయత్నం చేశాం తప్ప మీ హక్కుని హరించేటటువంటి ప్రయత్నం మేము చేయలేదు మరొకసారి చెప్తున్నా మా 66% వాటర్ తప్ప ఒక్క నీటి బొట్టును కూడా తెలంగాణకు చెందవలసిన దాన్ని వాడుకోవడానికి మేము సిద్ధంగా లేము మా హక్కును మేము కాపాడుకుంటున్నాం మీ హక్కులను హరించాం ఇది వాస్తవం చూడండి రాబోయే కాలంలో వెల్ 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 కృష్ణా బోర్డు సభ్యులు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ జలశక్తి డిపార్ట్మెంట్ కానీ సందర్శించమండి దీనిలో న్యాయం మన పక్షాన ఉంది ధర్మంగా మనం బిహేవ్ చేస్తున్నాం కారణం ఇవ్వాలి ఇంత ఇష్యూ కావడానికి కారణం నేను వేరే అంటున్నానని మీరు ఏమనుకోమాకండి నేను ఇంత ఇష్యూ జరగడానికి కారణం మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్తున్నా ఆయన హక్కును వదులుకున్నాడు ఆంధ్ర రాష్ట్ర హక్కుల్ని వదులుకున్నాడు తెలంగాణకి తాకట్టు పెట్టాడు కేసుకు భయపడి పారిపోయాడు కానీ ఆ హక్కుని మళ్ళా తీసుకునేటటువంటి ప్రయత్నం చేసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దీన్ని అప్రిషియేట్ చేయాలని మనం చేస్తున్నా తెలంగాణ ప్రజలు కూడా ఏదో వాళ్ళు ఓడిపోయారు మనం గెలిచామనేది కాదు ఇక్కడ ఎవరు గెలుపు కాదు ఎవరి ఓటమి కాదు మా ప్రాంతాన్ని మేము స్వాధీనం చేసుకున్నాం మా ప్రాంతంలో ఉన్న నీరుని మేము ఇచ్చుకుంటున్నాం ఆ స్వేచ్ఛ మాకు ఉంది అని నిర్ణయించుకున్నాం దానికి మీరు కూడా తెలంగాణ ప్రజలు కూడా పట్టుదలగా తీసుకోవాల్సిన అవసరం లేదని కూడా ఈ సందర్భంగా వారిని కోరుతూ ఉన్నా ఇది ధర్మమైనటువంటి విషయం చంద్రబాబు చేసినటువంటి దుర్మార్గాన్ని ఇవాళ మేము సరిచేయవలసిన పరిస్థితి ఏర్పడింది చంద్రబాబు తెలుగు ప్రజల ద్రోహి అని మనవి చేస్తున్నా రైతాంగం ద్రోహి అని మనవి చేస్తున్నా నీటి బొట్టు కావాలంటే తెలంగాణ దగ్గర టీలు పెట్టినటువంటి దుర్మార్గుడని మనవి చేస్తున్నా కీ తెలంగాణ దగ్గర పెట్టాడు ఆయన ఏడు వేల క్యూసిక్లు వాటర్ కావాలని చంద్రబాబు నాయుడు గారు అడిగితే
మే ఇవ్వని చెప్పారు తెలంగాణ ప్రభుత్వం ఆ రోజున మేము కూడా వెళ్ళాం అడగాల పద పదక మన నీరు మనం వాడుకోకూడదా మన నీరు వాడుకునే హక్కు మనకు లేదా దిస్ ఇస్ ద ఇష్యూ అంతే తప్ప మరొకటి కాదు దయచేసి ఆలోచన చేయమని విజ్ఞులైనటువంటి తెలంగాణ ప్రజల్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని తెలుగు వారిని అందర్నీ కూడా నేను కోరుతున్నా ఘర్షణ కాదిది మా హక్కు మాది మా హక్కును మేము పునరుద్ధరించుకున్నాం అంతే తెలంగాణలో ఎన్నికల ఫలితాల మీద మా అంచనాలు ఏ వ్యక్తిగత అంచనాలు ఉంటాయి మాకెందుకు తెలంగాణలో నేను మరొకసారి చెప్తున్నా తెలంగాణలో మా పార్టీ లేదు మాకు తెలంగాణలో రాజకీయ ఇంట్రెస్ట్ లేవు తెలంగాణలో మేము పోటీ చేయటం లేదు ఏ పార్టీని సపోర్ట్ చేయటం లేదు తెలంగాణలో కాంగ్రెస్ వస్తే మాకే లేదు బీఆర్ఎస్ వస్తే మాకే లేదు జనసేన బీజేపీ కలిసి వస్తే మాకే ఆ ఇద్దరు ప్రభుత్వం లేదా మిశ్రమ ప్రభుత్వం వస్తే మాకే మాకేమీ ఇబ్బంది లేదు ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వాన్ని గౌరవించవలసినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంటుంది చంద్రబాబు మద్దతు ఇచ్చిన వాటర్ కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుందని టీడీపీ వాళ్ళు అన్నారా చంద్రబాబు మద్దతు ఇచ్చాడా చెప్పండి ప్లీజ్ చంద్రబాబు మద్దతు ఇచ్చాడా కాంగ్రెస్ కి పోయినసారి ఇచ్చాడు చంద్రబాబు మద్దతు ఈసారి చంద్రబాబు మద్దతు ఇవ్వాల చంద్రబాబుకు సంబంధించిన కుల సంఘాలు మద్దతు ఇచ్చాయి చంద్రబాబుకు సంబంధించిన కుల సంఘాలు మేమందరం మా కుల సంఘం అంతా చంద్రబాబు నాయుడు గారి కుల సంఘం అంతా కూడా కాంగ్రెస్ కు మద్దతు ఇస్తాం అని చెప్పారు కాంగ్రెస్ జెండాలు పట్టుకు లేపారు తెలుగుదేశం జెండాలు పట్టుకు లేపారు కాంగ్రెస్ మీటింగుల్లో వినారుగా మీరు రాహుల్ గాంధీ వస్తే కాంగ్రెస్ జెండాలతో పాటు తెలుగుదేశం జెండాలు ఎక్కి ప్రియాంక గాంధీ వస్తే తెలుగుదేశం జెండాలు లేచిని రేవంత్ రెడ్డి వస్తే తెలుగుదేశం జెండాలు లేచిని నాకు అడుగుతా ఉన్నా నేను చాలా స్పష్టంగా ఒక విషయాన్ని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా తెలుగుదేశం అనే రాజకీయ పార్టీ తెలంగాణలో కూడా ఉంది బతికుందో చచ్చిపోయిందో తెలియదు ఉంది ఆ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఆ పార్టీ క్యాడర్ ప్రవర్తించిన ప్రవర్తన వల్ల తెలంగాణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు సామాజిక వర్గాలు ప్రవర్తించిన ప్రవర్తన వల్ల తెలుగుదేశపు కూకటి వేళ్ళు ఆంధ్రప్రదేశ్లో పెకలించబోతున్నారు రాష్ట్ర ప్రజలు అని మనవి చేస్తున్నా అదేంటండి అక్కడిక్కడికి తేడా ఏంటండి అక్కడేదో జరిగితే ఇక్కడ కూకటి వేళ్ళు పాలిస్తారండి అని అక్కడ ఏం చేశాడు చంద్రబాబు నాయుడు ఎవరికి ప్రకటించాల కాముగా ఇంట్లో కూర్చున్నాడు ఆయన సామాజిక వర్గం మాత్రం కాంగ్రెస్కి సపోర్ట్ చేసింది కాంగ్రెస్ గెలిస్తే మేము గెలిచామని అనుకునే దశకి వెళ్ళారు వాళ్ళు వాళ్ళ ఆనందం వాళ్ళది ఏం కాదంటల నేను ఒక్క లాజికల్ ప్రశ్న జెన్యున్ ప్రశ్న అడుగుతా ఉన్నా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకాన్ని చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి రోపలేస్తే ఏ ప్రతిపక్ష నాయకుడు కానీ ఏ రాజకీయ పార్టీ నాయకుడు కానీ వెళ్ళలా ఒకే ఒక్క రాజకీయ నాయకుడు వెళ్ళాడు జనసేన పవన్ కళ్యాణ్ వెళ్ళాడు పరామర్శించాడు బయటికి వచ్చాడు తెలుగుదేశానికి అండగా ఉంటా నేను తెలుగుదేశంతో కలిసి పోటీ చేస్తా అని మాట్లాడాడు పిచ్చి పవన్ కళ్యాణ్ ఏమయ్యా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ మరి నువ్వు 8 సీట్లకు పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ మా కోసం ఇంత త్యాగం చేశాడు కాబట్టి 8 సీట్లు మేము గెలిపిస్తామని చంద్రబాబు అనలేకపోయాడే చంద్రబాబు అనలేకపోతే అనకలేకపోయాడు చంద్రబాబు సామాజిక వర్గం అనలేకపోయిందే అనకపోతే అనకపోయారు పవన్ కళ్యాణ్ ఓడించడానికి కంకణం కట్టుకుని డబ్బులు పంచారే మీ సామాజిక వర్గం మీకేమో అక్కడేమో పవన్ కళ్యాణ్ ఓడిపోవాలి ఇక్కడేమో పవన్ కళ్యాణ్ యొక్క మద్దతుతో మీరు అధికారంలోకి రావాలి అని పిచ్చి ఆలోచన చేస్తున్నారు పవన్ కళ్యాణ్ పిచ్చుడైతే అవ్వచ్చు కానీ పవన్ కళ్యాణ్ వెనక ఉన్న సామాజిక వర్గం పిచ్చిది కాదు తెలంగాణలో చేసినటువంటి మీరు అతి ఘోరమైన తప్పిదానికి ఇక్కడ మూల్యం చెల్లించవలసిందే రాసుకోమని మనం చేస్తున్నా అక్కడేమో పవన్ కళ్యాణ్ వద్దు ఇక్కడేమో పవన్ కళ్యాణ్ మిమ్మల్ని బుధానేసుకు మోయాలి పవన్ కళ్యాణ్ సామాజిక వర్గం అంతా కూడా మిమ్మల్ని బుధానేసుకు మోయాలి అక్కడేమో మీరు పవన్ కళ్యాణ్ సామాజిక వర్గానికి ఒకటపల్లిలో ఓట్లు కొని ఓడిస్తారు ఇది నాకు అర్థం కాలేదు పిచ్చోళమా మేమన్నా ప్రజలు పిచ్చోళ్ళు ఆంధ్రప్రదేశ్లో
మూల్యం చెల్లిస్తారు జాగృత అని మనం చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారి పార్టీకి చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గానికి మనం చేస్తున్నా మీరు అక్కడ మోసం చేస్తే ఇక్కడ ప్రజలు మీకు గుణపాఠం చెబుతారు గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా ఇంకా ఓకే ఆ దొంగ ఓట్లు అమలు చేయాల్సిన కర్మ మాకు ఏంటండి మా ఓట్లు లేకపోతే కదా ఏంటి అడుగుతున్నావా ఏమన్నా చంద్రబాబు మళ్ళా వస్తున్నాడా రామను ఎవడుతున్నాడు ఏ ఇల్లు కొట్టుకు వస్తున్నాడా అది ఇంటికి వస్తున్నాడా ఈ ఇంతకు ముందు చేయలేదా అంటే పూర్తి స్థాయిలో ఇంతకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అటాక్ చేయలేకపోయారా ఇప్పుడు బాగా అటాక్ చేస్తారా ఏ జైల్లో బాగా కుష్టిలు తీసి బాగా బలపడ్డాడా ఏంటి లేదా పవన్ కళ్యాణ్ అక్కడ జరిగిన ఘోరానికి బాగా కలిసి పని చేస్తాడా చెప్పబయ్యా బుద్ధి జ్ఞానం లేకపోసరి అక్కడేమో పవన్ కళ్యాణ్ గ్లాస్ పార్టీని ఏమో ఓడించాలి ఇక్కడేమో గ్లాస్ పార్టీని ఏమో సైకిల్ గెలిపించాలి బుద్ధి ఉండాలి ఎవరికైనాను మానవులైన తర్వాత మనుషులైన తర్వాత అక్కడ మనుషులు ఇక్కడ మనుషులు ఒకటేగా కుక్కటపల్లిలో కూడా తెలుగోళ్ళు ఉన్నారుగా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉన్నారుగా ఏం జరిగింది కుక్కటపల్లి అడగండి చంద్రబాబు నాయుడు ఏం చేశాడు చెప్పమనండి గ్లాసును తుక్కుతుక్కుగా ఓడించడానికి ప్రయత్నం చేశాడు కదా 8 సీట్లు పొడి చేశాడు కదా ఒక సీట్లో గెలుస్తాడా ఒక సీట్లైనా చంద్రబాబు సపోర్ట్ చేశాడా ఛీ చంద్రబాబు సపోర్ట్ చేయకపోతే చేయబడు అలా సామాజిక వర్గం సపోర్ట్ చేసిందా జనాలు తీసుకెళ్ళారుగా ఇవన్నీ చూస్తూనే ఉంటాడు ఎఫెక్ట్ అవుతూనే ఉంటాయి ప్రజలేం అమాయకులు కాదు